taken two. Facebook live. Cheers. మనోడు మంచి మూడ్ ఆఫ్ లో ఉన్నా గానీ ఎక్కడున్నావు? వచ్చే మరి వస్తున్నా. రేయ్ బావా వస్తున్నాడంట్రా. ఏంట్రా బామర్ది, ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు, ఏంటి తెగ బాధపడిపోతున్నావు? ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఊర్లో అమ్మాయిలే దొరకరా ఏంట్రా మనకి? నేను అదే చెప్తున్నాను బావా, పోయి పోయి ఒక ఊరమ్మాయి కోసం ఏంట్రా ఇదంతా? చూస్తానికి ఊరమ్మాయిరా, ఇంత బారు పెట్టింది, బారు ఇంటికి తీసుకొచ్చినట్టు పెట్టింది బావా. ఏరా ఏమైందిరా, నువ్వు కూడా వెళ్ళావుగా? నేను చెప్పడం ఎందుకులే, కానీ వీడియో చూపిస్తారా బావా? ఏంటి మావా, అప్పుడేనా, కాసేపు చేద్దాం. లేదురా, ఇవాళ పెళ్లి చూపులు, ముందుగా వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. విలేజ్ కూడా కొంచెం దూరం. విలేజ్ ఏంటి మావా? అవునరా, నేనే ప్రిఫర్ చేశాను విలేజ్ అమ్మాయి కావాలని. మంచి సంబంధం అని అమ్మవాళ్ళు కూడా చెప్తున్నారు, వెళ్ళి చూడాలి. ఊరేంటి మావా? నీకేంట్రా, హైదరాబాద్లో అమ్మాయిలే కరువు అయ్యారా? అమ్మాయిలు కావాలంటే అడగడుగునే ఉంటారా, కానీ అందం అనుకువ కలగలిసిన అచ్చ తెలుగు బాపు బొమ్మలు మాత్రం విలేజ్లోనే ఉంటారా, అందుకే నేను ఫిక్స్ అయ్యా. అవునరా, నీ ప్లాన్స్ ఏంటి? 9:30 బ్రేక్ఫాస్ట్, 12:30 లంచ్, మధ్యలో గర్ల్ ఫ్రెండ్ తో మీటింగ్. ఫ్రీ మామా, ఫ్రీ ఫ్రీ. ఇంతకీ అమ్మాయిని చూసావా? ఇదిగో చూడు ఐశ్వర్య, 9:30 రెడీగా ఉండు, వెళ్దాం.
నా లడ్డు గురించి నీకెందుకురా, అమ్మాయి వచ్చిందిగా చూడు. బాబు అమ్మాయితోనే మనం మాట్లాడతారా? బాబుయ్ ఏంట్రా నీకంటే ముందు లేచిందేంట్రా? ఆల్ ది బెస్ట్ రా. మీరు నాకు నచ్చారు. మీరు చాలా బాగున్నారు. మిమ్మల్ని చేసుకుంటే నా ఫ్రెండ్స్ అందరిలోకి అందమైన భర్తున్నా అదృష్టవంతురాలిని నేనే అవుతాను. నేను ఏకమైనాము, ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము. ఇన్ఫాక్ట్ మీ ఫోటో బయోడేటా చూడగానే నాన్నగారితో చెప్దాం అనుకున్నాను. నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. ఏం చెప్పారండి? నేను మిమ్మల్ని చేసుకోను. అదేంటండి? నాకు యుఎస్ సంబంధం చేసుకోవాలనుంది. ఎందుకలగా? అక్కడైతే పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకోవచ్చు, ఫ్రెండ్స్తో కలిసి మందు కొట్టచ్చు, పబ్లిక్ వెళ్ళి డాన్స్లు చేయొచ్చు, నాకు నచ్చినట్టు ఉండొచ్చు. అదే ఇక్కడైతే పద్ధతుల పేరుతో పని మనిషిని చేసేస్తారు, కాపురం పేరుతో కట్టి పడేస్తారు. అందుకే నాకు నచ్చినట్టు ఉండాలని. అబ్బాయి ఎంత చెత్తగా ఉన్నా పర్లేదు, యుఎస్ లోనే ఉండాలి. వెళ్దామా? వెళ్దామా? ఏంట్రా ఓకేనా? చెప్తలే కానీ ముందు పద వెళ్ళేస్తానండి. నమస్తే అండి. నమస్తే. ఏంట్రా ఏమైంది? కార్యక్రమం తర్వాత చెప్తలే. ఏమమ్మా నువ్వు రారా, పద ఫస్ట్ వెళ్దాం. ఏమో అనుకున్నా గానీ విలేజ్ లో కూడా ఇంత అందంగా ఉంటారా? నీ సెలెక్షన్ సూపర్ రా. ఓకే చెప్పేశావా? విలేజ్ అమ్మాయి కావాలనుకున్నా కానీ అమ్మాయితో మాట్లాడినప్పుడు అర్థమైంది, ఊర నాటరా బాబు, మనకు సెట్ అవ్వదు. నో చెప్దాం అనుకుంటున్నా. మామ ఒకసారి కారు ఆపు. ఎందుకురా? ఒకసారి ఆపు మామ. అరే ఏంద్రా, అరే నవ్వెందుకురా? రే కారు చూస్తున్నావు. అరే ఒక్క నిమిషం మామ. అరే అరే ఏమైందిరా, ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు అరే ఏంట్రా? అరే మేము ఏంట్రా ఇది? ఏంట్రా ఇలా చేసింది ఇది? ఏంటిది? అరే మీ విలేజ్. నానా, నిన్న సంబంధం వాళ్ళు ఫోన్ చేశారా? వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ పక్కల్లో ఇంకో సంబంధం చూశాను. రేపు వెళ్ళి చూసిరా. మళ్ళీ ఊరమ్మాయ చెప్పు. లేచిపోదామంటే కదనే వస్తున్నావా లేదా? ఏంది ఏదంట వెందే నీ అవ్వా? నాలుగు దినాలకేం చెప్తున్నా, వస్తున్నావా లేదా? లేచిపోదామంటే సరే అంటే మళ్ళీందే? వస్తా, ఇంట్లో చెప్పొద్దా? ఓసి నీ అవ్వా, ఇంట్లో చెప్పొస్తావా? హలో చెప్పు నాన్న. అమ్మా రేపు ప్రాజెక్ట్ కి డబ్బులు కట్టాలంట. ఎంత? 12,000. రేపు పంపకపోతే సార్ ఇంటికి పంపేస్తారంట. ఈ ఐడియా నాకెందుకు రాలేదురా? అమ్మా ప్రాజెక్ట్కి ఎల్లుండి డబ్బులు కట్టాలన్నా కదా, రేపే కట్టేయాలంట. అవును ఎంత చెప్పాను? 6,000. ఆహా 12,000 అమ్మా.